वैएस विवेकानंद रेड्डी हत्यपై మీడియా సమావేశంను ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుడూర్ ఎరిక్షన్ బాబు ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో ఎర్రగొండపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చేగోరु సుబ్బారావ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కామెపల్లి వెంకటేశ్వర్లు, షేక్ జిలానీ, మంత్రి నాయక్ తదితరులు పాల్గొన్నారు। పత్రికా సమావేశం పెట్టడం జరిగింది। वैएस राजशेखर रेडि कोट कड़प जिला अंदर वाली चुपड़ी पुलिवेंदुल नियोजकवर्गंलो अत्यंत बलमैनटुवंटि प्रांतम अदि। वैएस तम्मुडु वैएस विवेकानंद रेड्डिनि हत्य चेयडम अनेदि जगन्मोहन रेड्डिकि ఆయన ప్రోత్సాహం లేకుండా జరిగిందా? తర్వాత గోడలి గేటును గేటెపోర్టుగా ఎందుకు ప్రచారం చేశారు? 40 కోట్ల సుపారీ ఇచ్చే స్తోమత ఆ పులివెందులో ఎవరికుంది? सीबीआई विचारण कोरिन जगन्मोहन रेड्डी हाईकोर्ट पिटिशन सूत्रधारुल्नि बोन लो निलबेट्टकपोते राष्ट्रंलो एवरि प्राणालकैना रक्षण उंटुंदा? ఇవన్నీ కూడా వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి నేరస్తులుగా చూపిస్తున్నటువంటి సందర్భాలు మన పత్రికల్లో కూడా చూశాం। నేరస్తులను కాపాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణ బాబాయిని చంపినటువంటి హంతకులని కాపాడే దాంట్లో తన ప్రయత్నాలు చేస్తానే ఉన్నారు। మరి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆయనపై సిబిఐ విచారణ జరపాలని వివేకానంద రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి ఆయన పత్రిక సాక్షి పేపర్లో నారాసుల రక్త చరిత్రని ఎన్నికల టైంలో విష ప్రచారం చేసినటువంటి సందర్భం మనమందరం కూడా చదివాం, చూశాం। వివేక హత్యలో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకపోతే సిబిఐ విచారణకి ఎందుకు ఇవ్వలేదు అని గతంలో డిమాండ్ చేశారు। నేడు భాగవతాన్ని బయటపెడుతుంటే సిబిఐ చిలక పలుకులు పలుకుతుందని చెప్పి ఈ మధ్య ఆయన వ్యాఖ్యానించడం జరిగింది। వ్యవస్థలపై నిందారోపణలు కథనాలు రాస్తున్న సాక్షిపైన కూడా సిబిఐ విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తాము।